సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగత్తులకు ఉచిత భోజనం స్టడీ మెటీరియల్ అందజేశారు రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. భవిష్యత్తులో ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ ని విడుదల చేస్తామని అన్నారు. 15,60,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి బాస్. ఇవి ఎందుకు నింపరు? మీరు పాదయాత్ర చేస్తూ సంతోషం చేయండి. వి డోంట్ మాకేం అబ్జెక్షన్ లేదు. ఆ 15,60,000 ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారో బండి సంజయ్ గారు స్పష్టం చేయాలి. మేము చెప్పినాం, అరే భయ్ 90,50,000 నింపినాం, ఇప్పుడు 91,000 నింపుతున్నాం. ఒక్క ఖాళీ లేకుండా ఏడాది ఏడాది నింపుతామని కుల్లం కుల్లా చెప్పేసిన అసెంబ్లీగా నువ్వు చెప్పిగా, నీ 15,65,000 ఎప్పుడు నింపుతావో అడుగు. ఎందుకు గది చెప్పాలి కదా, గది చెప్పకుండా రోజు కేసీఆర్ని తిట్టి ఏమొస్తుంది మీకు? 15,65,000 నింపితే మా పిల్లలు 1,00,000 కొట్టుకుంటారు కదా మా తెలంగాణ వాళ్ళంలా. తెలంగాణ షేర్ 1,00,000 దొరకదా మాకు? ఎట్లా మేము జరిగి చదువుకుంటాం మంచిగా మా పిల్లలు? 1,00,000 కొట్టుకుంటాం మేము. ఈ 90,00,000 అవుతాయి కదా. ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైల్వేలో ఒక్క ఖాళీ నింపుతలేదు. రిటైర్ అయినప్పుడు రిటైర్ అయితే ఇంటికి పోతుడు, ఇక రిటైర్ కాగానే అయితే రైలు అమ్ముడు, రైల్వే స్టేషన్ అమ్ముడు, రైల్వే లైన్ అమ్ముడు, అమ్ముడే అమ్ముడిగా అవి ఖాళీలు ఏర్పడతాయి కదా. రైలు అమ్ముడు, రైల్వే స్టేషన్ అమ్ముడు, రైల్వే లైన్ అమ్ముడు, ఇక అమ్ముడు కథనే కదప్ప. ఉద్యోగాలు ఇచ్చే కథ లేదు, కొత్తది పెట్టే కథ లేదు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి చెప్పిండు, మొన్న క్వశ్చన్ వేస్తే ఒక ఎంపీ గారు క్వశ్చన్ వేస్తే 9,50,000 కేంద్ర ప్రభుత్వంలోనే ఖాళీ ఉన్నాయన్నాడు. మరి మీరే చెప్పుకుంటున్నారు 9,50,000 ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా చెప్పిండ్రు. గవి ఎప్పుడు నింపుతారో చెప్పు అని నేను అంటున్నాను. ఇలా తప్పున్నది ఇది అన్నా అనుకో, హరీశ్రావు తిట్టే తింటారు కదా. సోషల్ మీడియాలో ట్రోలింగే ట్రోలింగ్, అసలు విషయం మాట్లాడరు. ఆ సోషల్ మీడియాలో బూతులు తిట్టుడు, ట్రోలింగ్ పెట్టుడు, హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుడు, ఏదో కథ, ఇక అసలు విషయం మాట్లాడరు. సింపుల్ సీదా అడుగుతున్నా నేను, మా తెలంగాణ నిరుద్యోగ యువత పక్షాన నేను బండి సంజయ్ గారిని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా, బాయ్ సాహెబ్ గా 15,60,000 ఎప్పుడు నింపుతారో చెప్పు. చెప్తే మేము నింపుతామని చెప్పరు, మీకు కూడా ఇంత పాలాభిషేకం చేస్తాం. ఏం పోయేది మాకు? నింపండి. మీరు అన్యాయం చేసింది మీరు, పెట్రోల్ పెంచింది మీరు, డీజిల్ పెంచింది మీరు, ఇక గ్యాస్ సిలిండర్ పెంచింది మీరు, ఉద్యోగాలు నింపండి మీరు, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు తగ్గిపోవడానికి కారణం మీరు, నిరుద్యోగత పెరగడానికి కారణం మీరు, ఉపాధి హామీకి నిధులు తగ్గించింది మీరు, మళ్ళీ ఉల్టాలొల్లి పెట్టేది వాళ్ళే ఎక్కువ. అది ఇవాళ తెలంగాణ పారిశ్రామిక రంగంలో, విద్యాభివృద్ధిలో, త్రాగునీటిలో, సాగునీటిలో, వైద్యంలో, విద్యలో, ఏ రంగంలో చూసినా టాప్ 3-4 స్టేట్స్లో అగ్రగామిని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, మన సొంత కవిత్వం కాదు, నీతి ఆయోగ్ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, పార్లమెంట్లో చెప్పింది. ఇది ఉన్న కుల్లం కుల్ల లెక్క. ఇది అసలు విషయం విడిచిపెట్టి గొంతు వెంచుడు, తిట్టుడు, ఎవరు తిడతారే? సబ్జెక్ట్ లేనోడు, దమ్ లేనోడు తిడతాడు. ఊలెప్పుడైనా లొల్లి బాగా అవుతుంది అనుకో, ఎవరు బాగా లొల్లి పెట్టడే? సబ్జెక్ట్ లేనోడు లొల్లి పెట్టాడు. వాళ్ళ దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్. ఇకపోతే రెండవది GO 317 కూడా తెచ్చినాం. ఎందుకు తెచ్చినాము? మరి పట్టణ ప్రాంతాలు అందరి ఇన్నే ఉంటామంటే మరి ఇక్కడ ఉండే నిరుద్యోగ యువతి యువకులకు రేపు ఉద్యోగమే రాదు. మమ్మల్ని తిట్టిరు, మీరు అందరు చూసిరు కొంతమంది. అన్ని జిల్లాలకు పోవాలని అన్నాం, అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉండాలని చెప్పినాం. ఎందుకు? కరీంనగర్ ఉంది, వరంగల్ ఉంది, సిద్దిపేట ఉంది, అందరం సిద్దిపేటలో ఉంటామంటే మరి ఇప్పుడు ఖాళీ ఒక్కటి ఉండదు, ఉంటుందా? మరి మా పిల్లలు ఏం కావాలి? అందువల్ల సమనిష్పత్తి ఉండాలి. సంగారెడ్డిలో ఖాళీలు ఉండాలి, మెదక్లో ఖాళీ ఉండాలి, సిద్దిపేటలో ఖాళీ ఉండాలి. ఎక్కడోళ్ళకక్కడ పిల్లలకు ఉద్యోగాలు దొరకాలి. మరి అందరూ కరీంనగర్లో ఉంటాము, అందరూ వరంగల్లో ఉంటామంటే కరీంనగర్లా, వరంగల్లా, నల్గొండలా, సిద్దిపేటలో ఉన్న మరి నిరుద్యోగ యువతకు అన్యాయం కావాలనా? అందుకే ప్రభుత్వం GO 317ను ఒక పారదర్శకమైన పద్ధతి తెస్తే ఇక బీజేపీలు, కాంగ్రెస్ ఒక తిట్టుంటే ఇక దొరికింది, కోతికి కొబ్బరి చిప్ప దొరికింది అన్నట్టు ఏదో దొరికితే ఇక ఏమన్నా కానీ మాట్లాడే మాట్లాడు. దాని మంచేంది, చెడేంది, దాని పర్యావసానాలు ఏంది, ప్రభుత్వం ఏం ఉద్దేశించి చేసిందని కనీస ఇంగిత జ్ఞానం ఉండాలన్నా వద్ద ఈ కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీలకు. ఎందుకు తెచ్చినాం 317? సో దట్ సిద్దిపేట కూడా ఖాళీలు ఉండాలి, నిజామాబాద్లో ఖాళీలు ఉండాలి, నల్గొండలో ఖాళీలు ఉండాలి, కరీంనగర్లో. మరి ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో మంత్రినీళ్ళనేమో మొత్తం ఖాళీలు ఉంటాయి, మరి పెద్దపల్లి జిల్లాకేమో అన్ని ఖాళీలు ఉంటాయి, కానీ మరి సున్నా అవుతుంది. మరి కరీంనగర్ యువత ఏం కావాలి? 95% లోకల్ కంటే 5 పైసలకే మరి పెద్దపల్లి కొట్టాలి, 5 పైసలు దొరుకుతుంది వీళ్ళకు. సో ఆ జరగొద్దని మనం చేస్తే దాన్ని కూడా తిట్టుడే తిట్టుడు బీజేపీలు. అంటే బీజేపీలు ఏం చెప్పదలుచుకున్నారు? కరీంనగర్, నల్గొండ, నిజామాబాదు, వరంగల్, సిద్దిపేట నిరుద్యోగ యువతకు అన్యాయం చేయమని చెప్పదలుచుకున్నారా మీరు బీజేపీలు? సోయి ఉందా ఇక మాట్లాడేటప్పుడు? ఇక బండి సంజయ్ గారు దుర్తి అయిపోయి దీక్ష పడుతుందని కూర్చున్నాడు. అంటే ఏమని పడతావు దీక్ష? కరీంనగర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వద్దు, అంటే నిజామాబాద్ యువతకు ఉద్యోగాలు వద్దు, సిద్దిపేట వాళ్ళకు వద్దు అని చెప్పి దీక్ష పెట్టినావు. వాళ్ళంతా తలుపులు పెట్టుకొని దీక్ష పెట్టిండు. ఎందుకు పెట్టినావు?
జీవో 317 రద్దు చేయాలని పట్టింది. జీవో 317 అనేది అన్ని జిల్లాల్లో అందరూ నిరుద్యోగులకు సమాన అవకాశాలు కల్పించడం కోసం ఉద్దేశించింది జీవో 317. దాని సారాంశాన్ని అర్థం చేసుకోక ఎవరో 10 మంది ఉద్యోగస్తులుగా డౌన్ డౌన్ అనగానే వీళ్ళని కలిసి దొరికేరా భయానిగా. దాని యొక్క బ్రాడ్ పర్స్పెక్టివ్ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి కదా. ఒక ప్రతిపక్షం అన్నప్పుడు మంచి చెడు విశ్లేషించి నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శించవచ్చు. వీళ్ళ తప్పేమున్నది, అన్ని చోట్ల ఖాళీలు ఉండాలి, అన్ని జిల్లాల నిరుద్యోగ యువతకు అవకాశాలు దొరకాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తే దాన్ని కూడా తప్పుబట్టిగా అంటే మన ఇలా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లున్నాయంటే దున్నపోతు ఈనిందిరా అంటే దుడ్డని కట్టే అనేటట్టు అంతెత్తుకోవడం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాల పరిస్థితి కూడా గట్టే ఉన్నది. ముఖ్యంగా ఈరోజు సిద్దిపేటలో ఒక మూడు అంశాలు, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో 91,000 ఉద్యోగాలు నియామకం చేయాలని, భవిష్యత్తులో ఒక్క ఖాళీ లేకుండా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ ప్రకారంగా నియామకాలన్నీ కూడా పూర్తి చేస్తామని శాసనసభలో ప్రకటించడం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1,50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటికే 132,000 నియామకం పూర్తయింది. 18,000 నియామకాల ప్రక్రియ జరుగుతూ ఉంది. కొన్ని కోర్టు కేసులు కావచ్చు, కొన్ని వ్రాత పరీక్షల్లో ఉన్నాయి. ఆ 150,000 కాక ఇప్పుడు మరో 91,000 ఖాళీలను గుర్తించి వీటన్నిటినీ కూడా నింపాలని, వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని, పారదర్శకత పెంచే విధంగా మరి ఇంటర్వ్యూలు కూడా రద్దు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. గ్రూప్ 1లో గ్రూప్ 2లో పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు మరి కొంత అక్కడక్కడ అవకతవకలు జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని మెరిట్ దెబ్బతినద్దు, కష్టపడే పిల్లలకు అన్యాయం జరగొద్దని, ఇక ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా రాష్ట్రంలో జరిగే ఉద్యోగాలన్నీ కూడా మరి ఓన్లీ వ్రాత పరీక్ష ఆధారంగా, ఫైనల్ మెరిట్ ఆధారంగా పిల్లలకు ఉద్యోగ నియామకాలు పూర్తి చేయాలని చెప్పి అత్యంత పారదర్శకమైన పద్ధతిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తేవడం జరిగింది. ఇప్పుడు 500కు పైగా గ్రూప్ 1 ఎగ్జామ్స్కు నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఇది చరిత్రలో రికార్డ్. ఒక్కసారి 500కు పైగా గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ అనేది ఫస్ట్ టైం చరిత్రలో ఇప్పుడు జరగబోతూ ఉంది. పిల్లలందరికీ అవకాశం ఉండాలని, ఏజ్ రిలాక్సేషన్ కూడా పెద్ద ఎత్తున ఇచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. మరి అన్ని రకాల ఉద్యోగాలు గ్రూప్ 1, 2, 3, 4 వీటి అదేవిధంగా ఇటు పోలీసు అటు ఉపాధ్యాయ నియామకాలు అన్నీ కూడా నియామకం చేసుకుంటున్నాం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 95% రిజర్వ్డ్ ఫర్ లోకల్స్. ఇది చాలా అద్భుతమైన అవకాశం. గ్రూప్ 1లో కూడా 95% లోకల్, 5% నాన్ లోకల్. ఎందుకు తెచ్చిన ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ అంటే మన పిల్లలకు ఉద్యోగాలు దక్కాలి, పక్క రాష్ట్రం వచ్చి ఇక్కడ ఉద్యోగం పొందొద్దు అనే ముఖ్యమంత్రి గారి తాపత్రయం. అందువల్ల 6 నెలలు లేట్ కావచ్చు, కానీ ప్రతి ఉద్యోగం మన పిల్లలకే దక్కే అవకాశం దొరికింది. అందుకే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరు చేశాం. ఇప్పుడు గ్రూప్ 1 అంటే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, పక్క రాష్ట్రం వాడు కూడా పోటీ పడతారు 40%. సో ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు ఎంతకు పోటీ పడగలుగుతారు? 5%, 95 మనే. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు గ్రూప్ 2 70-30 అంటే 30% పక్క రాష్ట్రం వాళ్ళు దేశం మొత్తం పోటీ పడే పరిస్థితి ఉండే. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. 95% స్థానికులకు ఉద్యోగం తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం. సబ్జెక్ట్ లేని వాళ్ళు వెళ్ళిపెడతాడు, వాళ్ళ దగ్గర పస లేని వాళ్ళు వెళ్ళిపెడతాడు, అంతేనా కాదు. పస ఉన్నవాడు అయితే మాట్లాడతాడు, బూతులు ఎవడు మాట్లాడతాడు, నోటికి వచ్చినట్టు ఎవడు తిడతాడు, సత్తా లేనోడు దమ్ము లేనోడు తిడతాడు. నీ ఆర్గ్యుమెంట్లో సత్తా ఉంటే, నీ విషయంలో దమ్ము ఉంటే విషయం మాట్లాడతాడు, విషయంలో దమ్ము లేకపోతే నోరు వారేసుకుంటాడు. ఇవాళ బీజేపీల కథ గతి. నేను విద్యలో ఎంత చేసుకోలేదు సిద్దిపేటలో మనం. పాత లైబ్రరీ ఎట్లుంది, ఇప్పుడున్న లైబ్రరీ ఎట్లున్నది? కేంద్రీయ విద్యాలయం తెచ్చినాం, 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చినాం, పీజీ కాలేజ్ తీసుకొచ్చినాం, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ప్రభుత్వ ఐటీఐ తెచ్చినాం, రేపో మాపో బీవీఎస్సీ కాలేజ్ తెస్తున్నాం, చదువుల్లో ముందుకు తీసుకుపోతున్నాం, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. అరే కష్టపడి రాత్రి మొదలు గింత ఎండగొడుతుంటే కూడా రోజు రోడ్ల పంట ఎదురుతా ఉన్నాం, మధ్యాహ్నం పట్ట 44 డిగ్రీలు ఎండ తిరుగుతున్నాం. ఇంకా ఇంతకంటే ఏం చేయాలి? మీరు ఎంతసేపు ఏం తీసుకురాండి. ఇప్పుడు జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వాలని చట్టం చెప్పింది, మరి తీసుకురాయాలి. 33 జిల్లాలు తెలంగాణ ఉంది, మాకు ఇంకా 23 నవోదయాలు రావాలి, తీసుకురండి. తెస్తే మేము వద్దంటున్నామా? ఎందుకు లేరు నవోదయాలు? నవోదయం ఏం గొంతెమ్మ కొరకే కాదు, చట్టం, భారత పార్లమెంటరీ చట్టం అది.
చట్టమేమన్నదంటే ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయం ఉండాలన్నది. తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ అయింది. పాత 10 ఇట్లల్లో ఉన్నాయి. రెండేమో టౌన్లు, హైదరాబాద్ అంటే సిటీస్ లో ఉండదు, వరంగల్ అంటే. అవి వీసేస్తే ఇంక 23 రావాలి. మరి 23 ఇయ్యాలనే వద్దా? ఎందుకు ఇయ్యరు? గది అడిగితే దానికి సమాధానం ఉండదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అంటే సమాధానం ఉండదు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అంటే సమాధానం ఉండదు. మా ట్రైబల్ యూనివర్సిటీ అడిగితే సమాధానం ఉండదు. ఉత్తగా నోరు బారేసుకునే కార్యక్రమం. బట్ ఏది ఏమైనా అది వాళ్ళ విజ్ఞత. మీలాంటి విద్యావంతులైనటువంటి యువత నిజాలను గ్రహించాలని నేను అప్పీల్ చేస్తా ఉన్నా, అంతకుమించి ఏం లేదు.